హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చార్లత, నువ్వేమ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు వైట్ ఫీల్డ్ లో ఉన్న జావా షోరూమ్కి వచ్చాం. సో జావా షోరూమ్ అనగానే మీకు అర్థమైంది కదా, మనము కొత్తగా రిలీజ్ అయిన 3 నోటోరియస్ బైక్స్ని రివ్యూ చేయడానికి వచ్చాం. సో నేను ఆల్రెడీ ఎస్డి రోడ్స్టర్ రివ్యూ బైక్ని రివ్యూ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అది చూడలేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో డెఫినెట్గా రోడ్స్టర్ బైక్ని కూడా మీరు రివ్యూ చూడండి. అండ్ ఈరోజు మనం ఎస్డి స్క్రాంబ్లర్ గురించి మాట్లాడుకుందాం. ఎస్డి స్క్రాంబ్లర్ డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, సో ఈ ఎస్డి స్క్రాంబ్లర్ వచ్చేసి నియో రెట్రో డిజైన్తో, సో రగర్డ్ పర్సనతో, మెయిన్గా దీన్ని ఏం చేసింది, సాఫ్ట్ ఆఫ్ రోడింగ్కి యూజ్ చేసేలాగా యూజ్ డిజైన్ చేశారనమాట. అండ్ దీన్ని స్టైలింగ్ ఫీచర్స్ మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, సో మీరు ఇక్కడ ఫ్రంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫ్రంట్లో వచ్చేసి మనకు టాల్ ఫ్రంట్ ఫెండర్ ఇచ్చాడు. అండ్ అలాగే వీల్, సో వీల్స్ స్పోక్స్ కూడా వచ్చినట్టు, ఐ మీన్ లైక్ మనకి స్పోక్ వీల్స్ వచ్చాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన కంప్లీట్గా ఆఫ్ సెట్ క్లస్టర్ ఇచ్చాడనమాట. అండ్ దీని కర్వీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, దీనికి క్రోమ్ లిడర్, సో ఎక్స్ట్రా క్రోమ్ ఫ్యూయల్ లిడర్ వచ్చింది. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది, సో ఈ రిప్ డిజైన్ ఇచ్చాడనమాట సీటు కూడా. అండ్ అలాగే మనకు అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ కూడా ఉంది, సో టూ సైడ్స్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, సో మనం బ్యాక్ రేర్ నంబర్ ప్లేట్ అబ్జర్వ్ చేస్తే, సో అదేంటి అంటే టైర్, మీకు టైర్ హగర్ మౌంటెడ్ రేర్ నంబర్ ప్లేట్ ఇచ్చాడనమాట. సో అది చూడడానికి చాలా ఎలిగెంట్గా ఉంది. సో మోస్ట్లీ ఈ ది ఎస్డి స్క్రాంబ్లర్ యొక్క స్పెషల్ స్టైల్ కానీ, స్టైలింగ్ కానీ, ఫీచర్స్ కానీ అదనమాట. అండ్ కమింగ్ టు ఇంజన్, సో ఇది కూడా 334cc BS6 ఇంజన్, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ మోటార్తో దీన్ని డిజైన్ చేశారు. ఎస్డి స్క్రాంబ్లర్ వచ్చేసి మనకు 6 కలర్స్లో అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్, ఆరెంజ్, ఆలివ్, బ్లూ, రెడ్, గ్రీన్, సో ఇన్ని కలర్స్లో 6 కలర్స్లో మనకు అవైలబుల్ ఉందన్నమాట. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు 2,39,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్ టు మనకి టాప్ వేరియంట్ వచ్చేసి 2,53,000 వరకు దీని ప్రైస్ రేంజ్ వెళ్తుంది. సో ఎస్డి స్క్రాంబ్లర్ వచ్చేసి మనకు 6-speed గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ మీరు మ్యాక్స్ పవర్ వచ్చేసి 29 BHP అట్ 8,000 RPM, అలాగే మ్యాక్స్ టార్క్ వచ్చేసి 28.2 Nm అట్ 6,750 RPM అనమాట. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 12.5 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో ఉంది. అండ్ మీరు ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అబ్జర్వ్ చేస్తే కూడా కొంచెం కర్వీ షేప్లో ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, సో క్రోమ్ ఫ్యూయల్ లిడ్ ఉందన్నమాట. అండ్ మీరు ఈ హ్యాండిల్ బార్ అబ్జర్వ్ చేస్తే కూడా మనకు ఇక్కడ సపరేట్గా మిర్రర్స్ వచ్చాయన్నమాట. సో ఇట్ సైడ్ వాట్ సైడ్ సపరేట్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్లింగ్కి ఎవ్రీథింగ్ అంటే చూడడానికి హ్యాండ్లింగ్కి ఎవ్రీథింగ్ అంటే చాలా బాగుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm, అండ్ సీట్ హైట్ వచ్చేసి 800 mm అనమాట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఫుట్ రెస్ట్ కూడా కొంచెం ఆ రగడ్ డిజైన్తో ఇచ్చారనమాట, ఫుట్ రెస్ట్ కానీ, బ్రేక్ ప్యాడ్ కానీ. సో కొంచెం డిఫరెంట్గా ఉంది, సో నార్మల్ బైక్ కాకుండా. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు డర్ట్ బైక్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలిస్తే, సో ఈ స్క్రాంబ్లర్ ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం ఇమాజినేషన్ వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ డర్ట్ బైక్ లాగా కాకుండా, సో డర్ట్ బైక్ లాగానే ఈ స్క్రాంబ్లర్ని కూడా డిజైన్ చేశారనమాట. సో అండ్ మనకు ఎస్డి స్క్రాంబ్లర్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనకు డిస్క్ బ్రేక్సే. సో ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. సో మీకు అబ్జర్వ్ చేస్తే కూడా మీకు ఇక్కడ గార్డ్ కూడా ఉందన్నమాట. సో డస్ట్ అవన్నీ ఏమీ పడి మనకు ప్రాబ్లం అవ్వకుండా గార్డ్ కూడా ఇచ్చాడు. అండ్ మనకు బ్యాక్ వచ్చేసి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ విత్ గ్యాస్ క్యానిస్టర్ ఇచ్చాడనమాట. అండ్ మనకు ఎస్డి స్క్రాంబ్లర్ వచ్చేసి ఫుల్ కంప్లీట్లీ ఎల్ఈడి లైటింగ్ అనమాట. సో మీరు హెడ్ ల్యాంప్ చూసుకున్న ఎల్ఈడి ఉంటుంది, అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి, అలాగే మనకు రేర్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇచ్చాడనమాట. సో కంప్లీట్ మనకు ఎల్ఈడి ఇండికేటర్స్. ఈ స్క్రాంబ్లర్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో దీన్ని డిజైన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా మీకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, విత్ టైప్ సి ఛార్జర్ కూడా ఇచ్చారనమాట. సో నార్మల్ యూఎస్బి అండ్ విత్ టైప్ సి పోర్ట్ ఇచ్చాడు. అండ్ మనకు వీల్ బేస్ చూస్తే ఫ్రంట్ వచ్చేసి 19 inch అండ్ బ్యాక్ వచ్చేసి 17 inch. అండ్ దీని ఓవరాల్ బాడీ వెయిట్ వచ్చేసి మనకు 182 kgs ఉంటుంది ఓవరాల్ బాడీ వెయిట్. మనము ఈ స్క్రాంబ్లర్లో స్పెషల్గా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటి అంటే, సో దీంట్లో వచ్చేసి 3 ABS మోడ్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి రోడ్డు, ఆఫ్ రోడ్డు, రెయిన్. సో మెయిన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని దీంట్లో చెప్పుకోవచ్చు అన్నమాట.
సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎస్డి స్క్రాంబ్లర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై డార్లింగ్స్.